తొమ్మిది సంవత్సరాలు అయింది మనం దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము? అన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క పని చేసినాము మనము. తాగునీరు ఇచ్చినాము, 24 గంటలు కరెంట్ ఇచ్చినాము, సాగునీరు ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, ఆసన పింఛను ఇచ్చినాము, ఒంటరి మహిళ పింఛను ఇచ్చినాము, దివ్యాంగుల పింఛను ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, దళిత బంధు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఇస్తున్నాం మనము. అంతకుముందు మనకంటే 9 సంవత్సరాల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రి, ఏమి ఇచ్చిరా వాళ్ళు? ఉన్న కార్ఖానాలన్నీ బంద్ చేసిర్రు, ఫ్యాక్టరీలన్నీ బంద్ చేసిర్రు, నిరుద్యోగం చేసేసిర్రు, కరెంట్ ఇయ్యలేదు. ఉన్న ఫ్యాక్టరీలు రోజుకు వారంలో 2 రోజులు ఇస్తురు. అది కూడా కార్మికులకు ఆ పని రాకపోవు, వాడి జీతాలు ఇవ్వకపోవు, ఏమి రాకపోవు ఆ దరిద్రులు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, మనం పంట పండిస్తుంటే సాగునీరు ఇయ్యలే, ఆ పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వకపోదురు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, దమ్ముండ సీఎం, దేశంలో ఉన్న సీఎం, ఏకైక సీఎం మన కేసీఆర్. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. 19 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది, అక్కడే మనం నీళ్ళు ఇస్తున్నామా లేక? మనకు తాగునీరు ఇస్తురా? వాళ్ళు ఏమిస్తారు? సాగునీరు ఇస్తురా? కరెంట్ ఇస్తారా? ఇవ్వబడిస్తలేదు. మాటలంతా ఆ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, పిరం ప్రైమ్ మినిస్టర్, పిటార పిరం.